ఇందా కొట్టలేరా నేను ఇట్లా జస్ట్ హాఫ్ ఫీట్ అంతే. తర్వాత గోప్రో పెట్టేసి ఫోన్ తీసేసి గోప్రో గోప్రో నుంచి కాపీ పేస్ట్ టైం పేస్ట్ పడుతుంది. కాపీ పేస్ట్ ఆన్ టైం పడుతుంది. కాపీ పేస్ట్ కరెక్ట్. దాన్ని ఆ రెండర్ పెట్టాలి. రెండర్ పెట్టి దాన్ని షిఫ్ట్ చేసేది చేసేసి నాకు అవ్వదు. వాళ్ళు చెప్పిన వన్ డే గ్యాప్ పడుతుంది ఆల్మోస్ట్. మొన్న కూడా ఇలాగే హాలిడే తీసుకొచ్చారు వస్తుంది. నా ఇంకోటి కావాలా రవి? అది దానిలో ఇంకోటి నెక్స్ట్ అండి. ఏది దానిలో తీసుకోండి. సపోర్ట్ బాగుంటుంది. నాకు ఇప్పుడు కాల్ మొత్తానికి ప్రెషర్ తెలుస్తలేదు. నేను అంత జన్ చేసి ప్రెషర్ తెలుస్తుంది. నేను ఆడకపోతే పెయిన్ వస్తుంది. దానికి ఇంజెక్షన్ ఉంటాయి కదా సైడ్లో, మెటల్ ఉంటుంది. మెటల్ ఉంటుంది నాకు అదే భయం వేస్తుంది. ఇప్పుడు దానిలోనే సపోర్ట్ యాక్చువల్లీ అంత జల్దీ టేర్ అవ్వదు కదా. కాదు కదా, చాలా హార్డ్, చాలా గ్యాప్ రా రెండింటికి మధ్య. అదే
నేనైతే ఇప్పుడే కొడుతుండే అది అడగాల అంట అడిగా నడుస్తుంది చాలా కంఫర్టబుల్ సార్. నాకు అసలు ఆ టైలర్ ఫీలింగ్ కూడా తెలియదు కదా ఇంకా దీంట్లో ఆర్డర్ వాడు అన్నాడు నాకు యాక్చువల్లీ పంపించిన నాకు అప్పుడు చెప్పినా నేను ఎన్ని వాడిన అయితే లేదా ఎన్ను ఎన్నో జన స్టార్టింగ్ అయినప్పుడు బాగా కాంపెక్ట్ ఫుల్ టైట్ ఉండేది అది నాకు వాడు అన్నాడు అదే బాగా చాలా బాగుంటుంది బాగా ఫుల్గా అని చెప్పి సారీ ప్లేస్ చేద్దాం పక్కన నుంచి వచ్చాను తర్వాత అన్నావు నేను నీ కరెక్ట్ సెట్ అయింది మళ్ళీ నాకు అది కూడా భయం ఉండే ఏం చేస్తుండే అది దిగిపోతా ఇది దిగవు నీకు ఒకవేళ వచ్చినా కానీ అసలు ఈ తేరే సమస్య లేదు బేసిక్గా ఎందుకంటే నుంచి పై నుంచి రెండు గ్యాప్ కంటిన్యూ అయితే సార్ కొందరు ఉంటారు అన్నారు చాలా కట్టి వాడతారు వాళ్ళు ఎట్లా అంటే ప్యాకెట్ కిందే తీసుకుపోతారు కోపం ఉంటుంది ఏం కట్టుకుంటూ వస్తారు ఎక్కువ మీ రూమే కదా కొంచెం కొద్ది గొప్ప కొంచెం ప్రసాద్ సార్ ఉంటుంది అని ఆయన ఒక్కొక్కసారి ఎగ్రెషన్ చూపెడతారు అంటే అప్పుడప్పుడు వస్తున్నారు సార్ మొత్తానికి తగ్గిస్తుందంటే రామోగా అది అంటే కుదరట్లేదు టైం అయిపోయిందా ఏ మీ ఇద్దరు రండి